ఫస్ట్ మూవీ జంబాలక్కడి పంబ వచ్చేప్పటికి ఒక సీరియస్ రోల్ చేస్తుంటారు. ఎండింగ్ లో మనకి అమ్మని గారు మారిపోయినా, స్టార్టింగ్ లో ఒక ఇండివిజువల్ గా ఉన్న అమ్మాయిగా నిజంగానే అసలు ఆడవాళ్ళ మీద ఇదంతా రావటం అంటే, మీరు అంత తక్కువ ఏజ్ కదా, అప్పటికి నాకు తెలిసి మీకు ఆడవాళ్ళ మీద ఇన్ని అఘాయిత్యాలు జరగటం కానీ ఇదంతా కొంచెం ఒక విషయం తెలిస్తేనే ఎక్స్పీరియన్స్ గా చేయగలుగుతాం. సో ఎలా అనిపించింది ఆ మూవీలో మీకు ఇప్పటికీ బాగా నచ్చిన సిచ్యువేషన్ ఏంటి సీన్? ఆ సినిమా రావడమే నాకు ఒక అదృష్టం అండి. పైగా ఈవి సత్యనారాయణ గారు నాకు చాలా తక్కువ టైంలో నన్ను ఆ హీరోయిన్ లేదని సెలెక్ట్ చేశారు. నాకు లక్కీగా ఆ సినిమా దొరికింది, హీరోయిన్ ఛాన్స్ దొరికింది. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే అంత మంచి క్యారెక్టరు. నరేష్ గారు హీరో అప్పుడు, ఆయన వన్ ఆఫ్ ద చాలా బిజీ హీరో అప్పుడు. ఆయన ఆయన పక్కన హీరోయిన్గా చేయడం అప్పుడు నాకు చాలా ఒక పెద్ద ఆపర్చునిటీ అది. సో అప్పుడు ఆ క్యారెక్టర్ ఏమీ తెలియదు నాకు, హీరోయిన్ అంతే తెలిసే. మోడ్రన్ అండ్ కొంచెం రగ్గడిగా ఉండాలి అనేది మాత్రం నాకు బేసిక్గా తెలుసు, కానీ అడగడానికి నాకు ధైర్యం లేదు ఏంటి ఎలా ఏం క్యారెక్టర్ అని ఏంటి స్టోరీ అని. ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా, నాకు ఆపర్చునిటీ దొరకడమే అదృష్టం. ఇవన్నీ ఏం చెప్తే చేస్తాను అంతే. డైరెక్టర్ గారు సీన్ బై సీన్ చెప్పేవారు, నేను చేసేసేదాన్ని అంతే. ముందే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఆ సీన్ పేపర్ని చూసుకుందని, ఎలా చేయాలి ఏంటి అని ప్రిపేర్ అయ్యేదాన్ని, చేసేదాన్ని. ఆ డైరెక్టర్ గారు అప్పుడే చెప్పారు, అసలు నీకు కెమెరా ఫియరే లేదు ఈ అమ్మాయికి అనేవారు. అదే నా పెద్ద కాంప్లిమెంట్. అవునా? అంటే మీ డ్రీమ్ నిజమైన రోజు మీ ఫీలింగ్ ఏంటి అందులోనూ? ఆ మూవీలో ఎవరికన్నా మామూలుగా ఏదైనా చిన్నగా ఒక అణుకుగా ఉన్న అమ్మాయో అలా వస్తుంది, కానీ మీ రోల్ వచ్చేప్పటికీ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు కదా, హీరోతో సమానంగా ఎంటైర్ మూవీ అంతా కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఎలా అనిపించింది? నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఇంత మంచి క్యారెక్టర్, ఒక డిఫరెంట్ హీరోయిన్గా ఒక డిఫరెంట్గా నా ఇంట్రొడక్షన్. తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి 3 డేస్ అయింటుందండి అంతే. అప్పుడే సక్సెస్ అనే ఒక మంచి పేరు వచ్చింది బయట. నేను బిర్లా మందిర్, ఇక్కడ హైదరాబాద్లో బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్తే అప్పుడే అందరూ నన్ను చూసి రికగ్నైజ్ చేసి, ఆ జంబులకడి బొమ్మ హీరోయిన్ హీరోయిన్ ఆమ్ని ఆమ్ని అని. నాకైతే ఎంత హ్యాపీ, ఒక్క సినిమాలోనే 10 సినిమాలు చేసినంత ఒక రికగ్నైజ్ దొరికింది నాకు. సో చాలా అదృష్టం నేను ఆ సినిమా చేయడం.